హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన గచ్చిబౌలి లొకేషన్కి నియర్ బైగా విప్రో క్యాంపస్ ఆపోజిట్ మనకు 200 ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక విల్లా కమ్యూనిటీలో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన బ్రాండ్ న్యూ విల్లా అనేది రెడీ టు ఆక్యుపై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది. ఇది హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన విల్లా కమ్యూనిటీ అండి. మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ వచ్చేసి 4BHK విల్లా. చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ మనకి విల్లాకి ఫ్రంట్ సైడ్ 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్, చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి ఓపెన్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి. అందువల్ల మనకు విల్లా ఇంటి సైడ్ అనేది వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు 100% ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అవుతుంది. ఈ కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ చేసి 2 ఇయర్స్ అయిందండి. ఇందులో ఇన్వెస్టర్ ఈ విల్లాని పర్చేజ్ చేశారు. ఇప్పటివరకు అయితే ఈ విల్లాని యూజ్ చేయలేదండి. బ్రాండ్ న్యూ కండిషన్లోనే బేర్ షెల్ యూనిట్ దీని యాస్టేజ్గా సేల్కి పెట్టారు. మిగతా విల్లాస్ అన్ని మనకు 100% ఆక్యుపెన్సీ ఉంది. ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారండి. ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషను, ఫ్లోర్ ప్లాను అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. చూడండి, మనకు బ్యాక్ సైడ్ చిల్డ్రన్ ప్లే ఏరియా, ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే గచ్చిబౌలి, నానక్రామ్గూడ, ఫైనాన్షియల్ డిస్టిక్, తెల్లాపూరు, గోపన్పల్లి ఈ లొకేషన్కి నియర్ బైగా ఉన్న విల్లా కమ్యూనిటీ కానీ గేటెడ్ కమ్యూనిటీలో కానీ మనకు విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. ఇది ఎగ్జాక్ట్గా మనకు విప్రో క్యాంపస్కి ఆపోజిట్ లొకేట్ అయి ఉందండి. మనకి ఈ విల్లా కమ్యూనిటీకి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి 200 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది. అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, ఓపెన్ కిచెన్, యూటిలిటీ స్పేసు, గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లానే మీకు ఇంతసేపు కవర్ చేశాను. నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న లివింగ్ ఏరియా, పూజా గది, చిల్డ్రన్ బెడ్రూము, మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఈ పూజా గదికి సంబంధించిన స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి మన పూజా గది స్పేస్ని మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను. ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. 4 బెడ్రూమ్స్కి 4 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకు సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు, ఒక అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ఉంది, అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్. వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. అండ్ మనకి బాల్కనీ ఏదైతే ఉందో మనకు అవుట్ సైడ్ విండో వ్యూ వచ్చేసి పార్క్ వ్యూ వస్తుందండి. ఈ విల్లాకి సంబంధించిన అడ్వాంటేజ్ ఏంటంటే మనకి దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంది. ఈ సిట్అవుట్ బాల్కనీ వ్యూ వచ్చేసి మనకి విల్లా బ్యాక్ సైడ్ అవుతుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ, ఎంత లివింగ్ ఏరియా. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ అంతా మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు. అండ్ ఒక సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు, ఒక అటాచ్డ్ బాల్కనీ అవైలబుల్ ఉంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా అవైలబుల్ ఉందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్. ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్, వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేశారు. ఈ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు 3130 స్క్వేర్ ఫీట్ అండి. 3130 స్క్వేర్ ఫీటు. ఆపోజిట్ విల్లాస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లాసు. మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. మీకు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు 100% ఏరియా అయితే కవర్ చేశాను. నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫోర్త్ బెడ్రూము, హోమ్ థియేటర్ సంబంధించిన రూము, అండ్ టెర్రస్ బాల్కనీ ఏరియా అనేది కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. అండ్ ఇంటర్నల్గా మనకి ఎలివేటర్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ అయితే అవైలబుల్ ఉందండి. అండ్ మనకి సెకండ్ ఫ్లోర్కు వచ్చాము ప్రజెంట్. చూడండి, ఈచ్ ఫ్లోర్లో మనకు ప్రతి బెడ్రూమ్, ప్రతి కార్నర్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి. టోటల్ మనకి విల్లా యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి 218 స్క్వేర్ యార్డ్స్ అండి. 218 గజాల్లో మనకి 4BHK యూనిట్ ఇది. ఎగ్జాక్ట్గా మనకు గౌల్దొడ్డి దగ్గర మనకు విప్రో క్యాంపస్ ఏదైతే ఉందో ఆ విప్రో క్యాంపస్కి ఆపోజిట్గానే మనకి ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంది. ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్, ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్, వాల్ మౌంటెడ్ ఇచ్చారు. బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి మాత్రం మనకు ప్రాపర్టీ కండిషన్ రెడీగా ఉంది. ఇది హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్ అండి. హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్ ఏదైతే ఫ్లోరింగ్ ఉందో వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్, ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్, వాల్ మౌంటెడ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా కవర్ చేశాను. ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి.
మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ.